అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ ఇల్లు గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి అయితే వీడియో అయితే రీచ్ అవుద్ది. అయితే పడమర ఫేసింగ్ అండి, 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది, ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇంటి ముందు అయితే 30 అడుగుల రోడ్డు అండి. ఈ రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. దీని డైమెన్షన్స్ వచ్చేసి 36x50 అండి. కొలతలు వచ్చేసి 36 ఫేసింగు, 50 లోతు అండి. 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. కొత్త ఇల్లు అండి, న్యూ కన్స్ట్రక్షను. ఇది వచ్చేసి సిట్అవుట్ అండి, సిట్అవుట్. ఇది మెయిన్ ఎంట్రన్స్, మనం వెళ్ళేది వచ్చేసి మెయిన్ ఎంట్రన్సు. ప్రజెంట్ అయితే మనం హాల్లో ఉన్నామండి. ఇది మొత్తం హాలు. ఇంటి పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూసుకోవచ్చు, ఇది విండో ప్లస్ డోర్ వచ్చేసి విండో డోరు. మెయిన్ ఎంట్రన్స్లో వాటికి అన్నీ టేకు మెటీరియల్ అయితే యూజ్ చేశారు. చూసుకోవచ్చు, డిజైన్గా ఇచ్చారండి హాల్లో వాల్కి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా రెండు వైపులు అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారు. పైన సీలింగ్ కానీ వాల్కున్న వాల్ కేర్ కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సెల్ఫ్లు ఇచ్చారు, ప్లస్ ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి వాష్రూము, మొత్తం కంప్లీట్ అయిపోయింది. 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇక్కడ ఐరన్ బీరువా అయితే పెట్టుకోవచ్చు అండి. తీసుకొచ్చి వాళ్ళు కలర్స్ కూడా డిఫరెంట్ డిజైన్ తోటి అయితే చేశారు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము అంటారు దీన్ని. చూసుకోవచ్చు, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది లోపల మొత్తం వైట్ మార్బులేనండి. సెల్ఫ్లు, విండో, ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి వాష్రూము. మీరు పైన సీలింగ్ కానీ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది, మంచి ఏరియాలో ఉంది ఇల్లు. ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా చూసామండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ హాల్లోకి వచ్చినామండి. ఇది మొత్తం హాలు. ఆ స్విచ్ బోర్డ్ దగ్గర టీవీ యూనిట్ అండి, టీవీ పెట్టుకోవచ్చు. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఇది మొత్తం హాలు. నార్త్ సైడ్ కూడా డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఉత్తరం వైపు వాస్తు ప్రకారం డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చినాం. ఇది మొత్తం కిచెన్ అండి. కిచెన్లో సెల్ఫ్లు కానీ చిన్నది దేవుడి మందిరం అయితే చిన్నది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ షింకు, స్టవ్, ఇక్కడ సెల్ఫ్లు. పైన అయితే మనకి సన్సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ సన్సైడ్ వచ్చేసి ఏదన్నా వేస్ట్ సామాన్ పెట్టుకోవడానికైతే యూజ్ అవుతుంది. ఇది మనం ప్రజెంట్ డైనింగ్లో ఉన్నామండి. ఇది మొత్తం డైనింగ్ హాలు. అక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఇంటి వెనక అయితే వచ్చినామండి. ఇంటి వెనక వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది. ప్లస్ పైన మీకు కూడా ఒక చిన్న స్టోర్ రూమ్ లెక్క అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడు చూసిన గల్లీలో నుంచి ఇంటి ముందుకు కూడా తిరిగి రావచ్చండి. ఇది మొత్తం వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసి బోర్ అయితే ప్రొవైడ్ చేశారండి ఈశాన్యంలో.
100% వాస్తుందండి ఈ ఇంటికి అయితే. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి. ఒక రెండు కార్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇన్నోవా లాంటి కార్లే పడతాయండి. రెండు కార్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇల్లు మొత్తం చూసినాం. ఒకసారి స్టెప్స్ ద్వారా డాబా మీదకి కూడా అయితే వెళ్దామండి. మనం స్టెప్స్కి యూజ్ చేసింది కూడా గ్రానైట్ యూజ్ చేశారండి, మార్బుల్ కాదు. ఇది మొత్తం స్టీల్ రైలింగు. పైన వచ్చేసి మనకి స్టేర్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. వర్షం నీళ్ళు స్టెప్స్ మీద పడకుండా స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం వచ్చేసి డాబా మీదకి వచ్చేసినాం. పైన మొత్తం చూసుకోవచ్చు. అక్కడ మొత్తం డాబా మీదకి వచ్చేసినాండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డిజైన్ లెక్క ఒకటి ఇచ్చారండి. రెండు కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు సాయంత్రం పూట. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 85 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్ ప్రైస్ అది చూసుకోవచ్చు. పక్కన లొకేషను. ప్రైస్ అయితే 85 లక్షలు అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వచ్చి చూడొచ్చు. పక్కన లొకేషన్ అండి. ఇది మొత్తం అన్ని ఇళ్ళ మధ్యలోనే. ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.